హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి ఇప్పుడు లాండ్రీకి వెళ్తున్నానండి. ఇక్కడేమో డోర్కి చూసారా, ఏదో స్టిక్ చేసి వెళ్ళారనమాట. ఇంకా అది నేను తీయట్లేదు, ఎందుకంటే ఆ చెత్త ఇంట్లోకి వేసుకోవాలి కాబట్టి. వచ్చాక తీద్దామని చెప్పి ఇంకా వెళ్తున్నాను. ఇలాగ బాస్కెట్ తీసుకొని వెళ్తున్నానండి. దీనికి వీల్స్ ఉంటాయి, మనం బ్లాక్ వెళ్ళచ్చు. సో మాకు ఇంట్లో లాండ్రీ ఉండదండి, ఇక్కడ బయటకే వెళ్ళాలి మేము. మీరికైనా ఎవరైనా నా అపార్ట్మెంట్ టూర్ చూసుంటే కినా అందులో మీకు చూపించాను లాండ్రీ రూమ్స్ ఎలా ఉంటాయో మా అపార్ట్మెంట్స్లో. మీలో ఇంకా ఎవరైనా చూడలేదంటే ఆ వీడియో చూడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇది చూసారా, మాకు దగ్గరే ఉంటుందండి, మరీ అంత దూరం కాదు. మా ఇల్లు ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట లాండ్రీ రూమ్స్. నేను ఇలా రివర్స్లో తీసేసానమాట వీడియో బాస్కెట్ తీసుకుంటూ. ఇక్కడైతే వీక్ డేస్లో వేసుకోవడమే బెటర్ అండి, బట్టలు కొంచెం తక్కువ ఉంటారనమాట. వీకెండ్స్లో అయితే క్యూలో వెయిట్ చేయాలన్నమాట బట్టలు వేసుకోవడానికి, అందుకే నేను ఎక్కువగా వీక్ డేస్లోనే వేస్తుంటాను. ఇక్కడేమో లైట్ ఆన్ చేసుకుంటున్నాను. చూసారు కదా వాషర్స్ అలాగే డ్రయర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్స్ మనం బట్టలు ఫోల్డ్ చేసుకోవడానికి. ఇక్కడేమో రెసిడెంట్ న్యూస్ అని చెప్పి ఒక బోర్డు లాగా ఉంటుంది, ఏమైనా న్యూస్ ఉంటే అందులో పోస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా చెప్పాను కదా ఇంకొక కౌంటర్ టాప్, అక్కడ కూడా మనం బట్టలు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇవేమో డ్రయర్స్ అండి, ఇక్కడ బయట ఆరబెట్టుకోవడం కుదరదు కదా బట్టలు, సో అందుకే మనం డ్రయర్లో వేసుకోవాలి బట్టలు, వేరే ఆప్షన్ ఉండదు ఇంకా. సో నేను ఇంకా వాషర్స్ దగ్గరికి వచ్చేసాను. చూసారా ఇక్కడ పెట్స్ కూడా ఇవే వాషర్స్ అండి. ఇక్కడ చాలామందికి పెట్స్ ఉంటాయి మీకు తెలుసు కదా, సో అందుకని చెప్పి నేను చెక్ చేసుకుంటున్నాను. ఫుల్ అక్కడ పెట్ హెయిర్స్ అన్నీ ఉంటాయండి, ఎక్కువగా పెట్ క్లాత్స్ కూడా ఇందులోనే వాష్ చేసి ఉంటారు కాబట్టి. నేను చెక్ చేసుకుంటున్నాను ఏది నీట్గా ఉందా అని చెప్పి. నేను టిష్యూస్ తెచ్చుకుంటాను, వాటితో క్లీన్ చేసుకుంటాను, బట్ అగైన్ చెక్ చేసుకుంటున్నాను అన్నమాట. అట్ సైడ్ కూడా ఉంటాయన్నమాట వాషర్స్, అట్ సైడ్ నుంచి బట్టలు తెచ్చుకొని డ్రయర్లోకి వేసుకోవడం కష్టం, ఇదైతే ఆపోజిట్లోనే ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూసారు కదా లిక్విడ్ ఎలా పోసారు మొత్తం కింద. ఒక్కొక్కసారి చిరాగ్గా ఉంటుందండి ఆ పెట్స్ హెయిర్ అని చూస్తుంటే, మనం బట్టలు వేసుకోవాలనిపించదు, బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి. ఇక్కడ చూసారు కదా ఎవరు బట్టలు వేశారు, తీసుకెళ్ళలేదన్నమాట, మర్చిపోయారు మరి ఏంటో, అందుకని ఇలాగ తీసి ఇక్కడ పెట్టి వాళ్ళు వేసేసుకుంటారండి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం బట్టలు వేసినప్పుడు, లేదంటే అలా తీసేస్తారు వాళ్ళే వాషర్స్లో నుంచి. నేను ఇంకా టిష్యూస్తో క్లీన్ చేసుకొని బట్టలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఎంతైనా ఇంట్లో ఉంటే మనం క్లీన్గా పెట్టుకుంటాం, పెట్స్ ఉండవు, బట్ ఇక్కడ ఇంకా అన్నీ ఒకే దాంట్లోనే వేసేస్తారన్నమాట. నేను ఇంకా ఈ రెండు వాషెస్లో వేసుకుంటున్నాను బట్టలు. నేను వచ్చేసి డైలీ వాష్ చేయనండి, వీక్లీ ఆర్ 10 డేస్ వన్సే వాష్ చేస్తాను. దీనికోసం మళ్ళీ డైలీ రావాలి కదా అందుకని చెప్పి. ఇంకా బాస్కెట్ ఏమో ఇక్కడే పెట్టేస్తున్నాను, బట్టలు డ్రై అయ్యాక తీసుకెళ్ళచ్చు అని చెప్పి. ఎవరు తీసుకెళ్ళరండి అలా ఏమి. ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేసి అటు సైడ్ ప్లేస్ లేదండి ఇంతకు ముందు వచ్చినప్పుడు, అందుకని చెప్పి కంఫర్టర్ అలాగే బెడ్షీట్ ఇందులో వేసున్నాను. అవి ఆల్రెడీ వాష్ అయిపోయాయి, ఇంకా డ్రయర్కి వేయాలి ఇవి. చెక్ చేస్తున్నాను వాటర్ ఉన్నాయేమో అని చెప్పి. కంఫర్టర్ చాలా పెద్దగా ఉంటుంది కదా, కొన్నిసార్లు వాటర్ అలాగే ఉండిపోతాయండి. సో ఇక్కడేమో ఇంకా డ్రయర్ చెక్ చేస్తున్నాను, ఇలా ఉంటాయండి డ్రయర్స్ ఇక్కడ.
నేనేమో టిష్యూస్ అయిపోయాయన్నమాట, మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, డ్రయర్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. దీంతోనే హాఫ్ డే అయిపోతుందండి బట్టలు వేసిన రోజు. ఇంకా మాకే ఇలా ఉంటే అక్కడ దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడ చూసారు కదా ఎవరు సర్ఫ్ వేశారు, అది అలాగే ఉండిపోయింది పౌడర్. ఇటు సైడ్ కూడా అలాగే ఉండిపోయింది. నేను యాక్చువల్గా లిక్విడ్ వాడతానండి, అది నా దగ్గర అయిపోయింది, నేను తెచ్చుకోవడం మర్చిపోయా, అందుకని నేను కూడా పౌడరే యూస్ చేస్తున్నాను. ఇంకా చూశాను కదా మా కష్టాలు బట్టలు వాష్ చేసుకోవడానికి ఎలా ఉంటాయో. ఇక్కడ అన్ని ప్లేస్లోనూ ఇలాగే ఉంటుందని చెప్పట్లేదు నేను, మా అపార్ట్మెంట్లో అలా ఉందండి. నేను ఇంకా వేసేసాను పౌడర్, తర్వాత నా డబ్బా పక్కన పెట్టేసుకొని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను నేను మిషన్కి. నేను ఎప్పుడు వామ్ వాటరే పెడతానండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు, క్యాష్ మాత్రం యూస్ చేసుకోలేమండి. ఇక్కడ ఇన్సర్ట్ కార్డు ఉంది కదా, అక్కడే యూస్ చేయాలి. ఒక్కొక్కసారి అవి కూడా సరిగ్గా వర్క్ చేయమండి, టైం పడుతుందన్నమాట. చూసారు కదా వర్క్ అవ్వట్లేదు మిషన్, బట్టలు వేసేసాను, తర్వాత వర్క్ అవుతుందన్నమాట కొద్దిసేపు ట్రై చేశాక. సెలెక్టే సైకిల్ అని వచ్చింది. ఇక్కడ నేను వామ్ వాటర్ సెలెక్ట్ చేసి 43 మినిట్స్లో ఉంచానమాట. నెక్స్ట్ది కూడా ట్రై చేశాను, అది కూడా సెలెక్ట్ అయిపోయింది. నార్మల్గా ఒక్కొక్క వాష్కి 1.89 అండి, $1.89 అనమాట ఒక వాషర్కి, అలాగే డ్రయ్యర్కి కూడా 1.89. సో ఇది కూడా 43 మినిట్స్ పెట్టేశాను. ఇంక ఇక్కడేమో కంఫర్టర్ వేసేసాను నేను, సో ఇక్కడ కూడా 189 పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హై టెంపరేచర్, అలాగే లో మీడియం, నో హీట్ అని కూడా ఉంటుంది. డెలికేటెడ్ క్లాత్స్ ఉంటాయి కదా, దానికి హీట్ సెలెక్ట్ చేసుకోరు. నేనైతే ఎప్పుడు హై టెంపరేచర్ యూజ్ చేస్తానండి మ్యాక్సిమం. ఈ డ్రయర్ వచ్చేసి 45 మినిట్స్ తీసుకుంటుంది బట్టలు డ్రై అవ్వడానికి. చెప్పాను కదా 45 మినిట్స్ అనమాట. ఒక్కొక్కసారి డ్రై అవుతాయండి, వింటర్లో ఒక్కొక్కసారి డ్రై అవ్వవన్నమాట. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకొక $2 వేసి అరౌండ్. ఇక్కడేమో ఎలా యూస్ చేయాలో మిషన్ రూల్స్ ఇచ్చాడనమాట, అక్కడ బోర్డు పెట్టారు. ఈరోజు కొంచెం ఎండగా ఉందండి, అందుకే బట్టలు వేశాను, అట్లీస్ట్ తొందరగా డ్రై అయిపోతాయని చెప్పి. ఇవేమో ఇంకా 41 మినిట్స్కి వచ్చేసాయి వాషర్స్, మళ్ళీ రావాలండి. మళ్ళీ వచ్చి ఇవి డ్రయర్కి వేయాలి, అది తీసుకెళ్ళాలి డ్రయర్లో వేసినవి. చెప్పాను కదా హాఫ్ డే దీనికే సరిపోతుందండి బట్టలు వేసిన రోజు. అది కూడా నాకు ఆపోజిట్లో హౌస్ ఉంది కాబట్టి, లేదంటే దూరంగా ఉంటే చాలా టైం పడుతుంది. సో నేను మళ్ళీ వచ్చానన్నమాట. ఇక్కడ 45 మినిట్స్ అయిపోయింది డన్ అని చూడండి. ఇంకా నా వాషర్స్ కూడా ఒకటి అయిపోయింది, ఇంకొకటి 3 మినిట్స్ ఉంది. మనం టైంకి రాలేదనుకోండి, ఒక్కొక్కసారి చెప్పాను కదా బట్టలు తీసి బయట వేస్తారనమాట. ఇవేమో ఇంకా డ్రై అయిపోయాయండి బెడ్షీట్, అలాగే కంఫర్టర్. హ్యాపీ అనిపించింది, ఫస్ట్ టైంకే బాగా వేడిగా ఉన్నాయి బట్టలు.
సో అవి తీసి ఇంకా బాస్కెట్లో వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో మళ్ళీ టిష్యూస్ తెచ్చుకున్నాను అన్నమాట, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి డ్రయర్ని. క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ పేపర్స్ ఉన్నాయి కదా ఫ్లోర్ మీద, అవి వచ్చి బట్టలు స్మెల్ రావడానికి వేస్తారండి. సో అవి కూడా ఇక్కడే పడేసి వెళ్ళారు చూడండి పక్కింద. సో ఇంకా నేను బట్టలు వేసేసి ఇవి తీసుకొని వెళ్ళిపోతున్నాను నేను. ఇలా రావాలి, చెక్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇందాక చెప్పాను కదా అందరు ఇక్కడికే వస్తారని చెప్పి, ఆయన కూడా చూడండి 2 బాస్కెట్స్లో వచ్చాడనమాట. అది కూడా కారులో తీసుకొచ్చారు ఆయన బట్టలన్నీ. చూసారు కదా అందరు ఎన్ని కష్టాలు పడుతున్నారో బట్టలు వాష్ చేసుకోవడానికి. వెళ్ళి ఈ బట్టలు కూడా తెచ్చేసుకున్నానండి నేను, ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.